పాయింట్ ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఉత్కంఠ తాజాగా రామతీర్థం ఘటనకు సంబంధించి ఆ సమయంలో సందర్శకంగా వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అలాగే వైసీపీ బీజేపీ ఒకే రోజు వెళ్ళినప్పుడు జరిగిన దాడి ఏదైతే ఉందో విజయసాయిరెడ్డి గారి మీద జరిగిన కారు దాడిలో ఏ వన్గా ఏ టూగా ఏ త్రీగా టీడీపీ నేతలను మొత్తం పన్నెండు మందిని అలాగే ఏ వన్గా చంద్రబాబు గారిని పెట్టడం అంటే ఇంకా ఒక రామతీర్థం ఘటన మీద రాజకీయమే జరుగుతుందా లేదంటే ఒక సింపతి తెచ్చిపెట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా టీడీపీకి ఈ ఏ వన్ ఏ టూగా చేర్చడం వల్ల ఇదే అంశం మీద కలిసే పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే అక్కడ ఆ సందర్భంలో లేని వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఏ టూ ఏ త్రీలుగా పెట్టారు అనేది వీళ్ళ వాదన ఒక రకంగా టీడీపీ పూర్తి స్థాయిలో ఇంకా దాని మీద దృష్టి పెట్టలేదేమో కానీ ఒక సంచలనంగా అయితే అవుతుంది యాక్చువల్గా కేసులు నిలిచే కదా పెట్టి కేసులు అంటాం మనం అంటే వీళ్ళు దాంట్లో దాడి అని అని పెడుతుంటారు కానీ లోకల్ కోర్టులోనే వేసిపోతాయి మాలుగా హైకోర్టు దాకా వెళ్ళిందంటే పక్కన పడేసేస్తారు సాధారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆపినప్పుడు ఆయన ఏ ఏవన్నీ పెట్టుకొచ్చారు తర్వాత ఏమైంది ఆ కేసులు తర్వాత వచ్చినప్పుడు కొట్టేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇళ్ళకి తృప్తేమో మేబీ రోజూ వీళ్ళు అంటున్నారు కదా అచ్చెన్నాయుడు నువ్వు ఏ వన్ ఏ టూ అని ఇప్పుడు అచ్చెన్నాయుడు ఒక దాంట్లో ఏ టూ ఏ వన్ అనుకుంటారు అట్లా ఇప్పుడు ఇందులో ఏ టూ అయ్యారు చంద్రబాబు గారు ఏవన్ను అయ్యారు అదే అంటే నువ్వు అంటున్న దాన్ని నీకు కూడా మళ్ళీ అంటించడం అనేటువంటిది ఒక కార్యక్రమం అనుకోవచ్చు ఇందులో అంతకు అట్లాగే చంద్రబాబు గారు ఏ వన్ ఏ టూ లా పరిపాలించేది అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను ఈయన ఏ వన్ ఏ టూ అయ్యారు అచ్చెన్నాయుడు అందులో ఏముండదు వాస్తవంగా ఏంటంటే దీంట్లో పెద్ద కుట్రలు ఏమి ఉండవు గానీ అంటే ఇక్కడ ప్రధానంగా వస్తున్న చర్చ ఏంటంటే అసలు మెయిన్ అక్కడ జరిగింది ఆ విగ్రహం మీద ఎవరు దాడి చేశారు ఎవరు చేశారు అనేది ఇంకా ఎవరిని పట్టుకోలేదు ఏమీ లేదు అసలు దాన్ని ఆ ఘటన వదిలేసి ఈ రాళ్ల దాడి జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబుని లేదంటే కళా వెంకట్రావుని వీళ్ళని పెట్టాడు ప్రభుత్వం తీసుకున్న తీసుకుంటున్న నిర్ణయాల్ని లేదు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో దాడి వాళ్ళే చేశారు సాధారణంగా ఆ లో చేశారు వీడియోలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి కదా దాని ఆధారంగా పగల మీద పెడతారు అయితే అని వీళ్ళ పేరు పెడతారు దాంట్లో కోర్టులో ఏమవుతుందంటే ఇలాదే పాత్ర లేదని చెప్పేసి అక్కడ ఏదో మాబ్ వ్యవహారం అనేసి కొట్టేస్తే సహజంగా జరిగిపోతా ఉంటది అయితే ఏంటంటే వల్ల అటెన్షన్ డైవర్షన్ అయితే ఏం గల తీర్థం ఇష్యూ తర్వాత జరిగినటువంటి సంఘటన అయితే ఒక మంచి పని జరిగింది ఏంటంటే రామతీర్థం ఇన్సిడెంట్ తర్వాత డిపార్ట్మెంట్కి ఒక భయం వేసింది గవర్నమెంట్కి ఒక జాగ్రత్త లేదా వాళ్ళకే భయం వేసింది ఎందుకంటే పబ్లిక్ రియాక్షన్ చాలా సీరియస్ అవుతుంది అప్పటి నుంచి సీసీ కెమెరాలు సీరియస్ ఎఫర్ట్ కంటిన్యూ చేశారు అట్లాగే ఇప్పుడు పార్టీలు చెక్కింపులు అవి ఉన్నాయి ఆ తర్వాత ఇన్సిడెంట్ చూస్తే కనబడట్లేదు ఇంకోటి దర్యాప్తులు వేగంగా చేశారు ఇప్పుడు దుర్గగుడి గుడికి దొంగ దొరికిపోయాడు ఇప్పుడు అట్లాగే ఇంకొక నందీశ్వరుడిది విగ్రహానికి సంబంధించింది సీసీ ఫుటేజ్లు పాతదేదో నంది విగ్రహం ఎప్పుడు వదలగొట్టింది దాని మీద కృష్ణా జిల్లాలోది అది వజ్రాల కోసం అని చెప్పేసి అందులో ఉన్న పంతులు గారు ను దొంగ కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక దొంగ కలిసి చేశారు అందులో వజ్రాలు ఉంటాయి అని నమ్మి చెవుల్లో వజ్రాలు ఉంటాయని చెవి కోసాడట ఆ తర్వాత పొట్టలో ఉంటాయని మొత్తం విగ్రహాన్ని పట్టుకుంట అదొకటి తాజాగా తేలింది అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్లు కొన్ని కొన్నిట్లో మీడియాలో సృష్టించబడినవి ఉన్నాయి అవి తేలి ఇంకోటి ఆ అశుద్ధం పూసినటువంటి కేసు అది అశుద్ధం కాదని ఫోరెన్సిక్ లో తేలినటువంటి నేపథ్యంలో దానికి స్పష్టత వచ్చింది మీద ఒక కేసు అయింది ఒరిజినల్ ఏంటి ఇక్కడ మెయిన్ మూడు ఇష్యూస్ కి సంబంధించిన దాంట్లో రాజమండ్రిలో ఇంకొకటి విగ్రహం కోసింది ఉంది కదా అదొకటి ఇప్పుడు ఇదొకటి విజయవాడ సీతమ్మవారిది ఈ మూడిటికి వాడిన రంపం ఒకటి అన్నది అప్పుడు చెప్పింది అది తేలితే అదొకటి ఈ అంతర్వేది రథదాహనం ఇవి తేలాలి మిగతా వాటిలలో సెఫ్ ఇష్యూస్ మీదనే ఎక్కువ కనబడతాయి ఈ నాలుగింటిది మాత్రం ఉద్దేశపూర్వక ఇష్యూ కనబడుతుంది బిట్రగుంటది ఒకటి అందులో అంటే మెయిన్ అయితే మాత్రం అంతర్వేది అది వదిలేస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయంలోకి పోయి అసలు పాయింట్ ఎగిరిపోతుంది బిట్రగుంట అంతర్వేది రథాలు ఒక్కసారిగా బూడిద ఊరికి అట్లా బూడిదవ్వడానికి అక్కడ మంటలు పుట్టేవి కాదు లేదా మంటలు తెలియని రథాలు కాదు నిత్యం వాటి మీద దీపారాధనలు జరిగేటువంటి చోట్లయ్యే తగలబడ్డాయి అంటే దాని మీద ఇంటెక్షనల్గా ఏదో జరిగితే తప్పించి అవ్వదు ఇంకోటి ఏ తేనెటేగలోనో పిచ్చోళ్ళు లాంటివి పిచ్చోడు ఊరకునే మంటేస్తే వస్తే తగలబడిపోయే పరిస్థితుల్లో ఏముండవు అంత బెటర్గా ఉంటుంది పిచ్చోడు అన్నారు ఇక్కడేమో తేనిటేగలు అన్నారు రెండు కూడా పిచ్చి కారణాలే ఆ రెండింటిది తేలిస్తే వీళ్ళు ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే ఆ రెండు ప్లస్ ఇది దర్యాప్తు ఇప్పుడు జరుగుతోంది కాబట్టి అంతర్వేది నడుస్తుంది ఈ ఐదు ఇన్సిడెంట్లు కీలకం మిగతా వాటిట్లలో లోకల్ ఇష్యూస్ ఉంటాయి దొంగతనాలు ఉంటాయి వ్యవహారాలు ఉంటాయి ఈ ఐదు మాత్రం అత్యంత ఇంపార్టెంట్ వీటిట్లలో అసలు కారణాలను పట్టుకోగలిగితే పబ్లిక్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ ఐదే అత్యంత కీలకం

ఒక గుళ్ళది అంత హైలైట్ చేయగలిగిందా నిజంగా చేయాలనుకుంటే చేసి ఉండేది అంత జరగలేదుగా ఇక్కడ ఒక్క రామతీర్థాన్ని ఎందుకు చెప్తాం మనం ఆ లెక్కనైతే ఇంకోటి ఆ తీర్థం మరి ఆ రోజు మీడియాలో ఏం రాలేదుగా లెక్కన రెండు రోజుల తర్వాత కదా వచ్చింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు వెళ్ళకపోగా వెళ్ళకపోకని చంద్రబాబు లోకేష్ చేయించారు పిచ్చి ప్రచారం చేతనైతే నువ్వు కొట్టుకుని సాక్ష్యం చూపించారు లేదు మీరు దీన్ని దీన్ని కోయిన్ సైడ్ చేయండి అంటే అదే లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి గారే చేయించారు ఆయనకి దెబ్బ కొట్టడం కోసం అని అనవచ్చుగా ఇంకో లెక్క జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా సీఎం అయితే ఈయన పట్టించుకోవట్లేదు ఈ మధ్యన కేంద్ర మంత్రి చేరుద్దాం అంటే ఇప్పుడు కుదరదు అంటున్నారు అందుకని చెప్పి ఈయన ఏదో ఒక కళ్ళ జరిగితే అప్పుడు బీజేపీకి దగ్గర అవ్వడం కోసం ఈయనే జయించారని చెప్పచ్చుగా కావాలంటే అది చెప్పట్లేదు ఇంకా తెలుగుదేశం అనవసరమైన పరిణామాలు ఇప్పుడు వాళ్ళు కనుక ఎదువరకు పొలాలు తగలబెడితే రైలు తగ్గలబెడితే కరుణాకర్ రెడ్డి చేయించారు లేకపోతే నందిగం సురేష్ జయించాడు జగన్ జయించారు అని చెప్పారు అదే అంతే ఇప్పుడు ఆయన ఉంది వివేకానంద రెడ్డి గారు అచ్చారు అప్పుడు ఫస్ట్ ఏం చెప్పింది తెలుగుదేశం జగన్ చేయించారని చెప్పి దానికి వీళ్ళు ఏం చెప్పారు చంద్రబాబు చేయించారు చివరికి ఏంది అక్కడ ఎవరో కుటుంబంలో ఘర్షణ ఉంది ప్లస్ ఇంకోటి ఏదో వ్యవహారం ఇంకా అది దాల్లేదు సిబిఐ దర్యాప్తు ఈలోపుగా దాంట్లో వాడుకోవడం ఎందుకు నేరాన్ని నేరంగా చూడాలి వ్యవస్థను వ్యవస్థగా చూడాలి వ్యవస్థల్ని కాపాడడానికి రాజకీయాలు కానీ వ్యవస్థల్ని నాశనం చేసి దోషుల్ని రక్షించడానికి కాకూడదు అది వాళ్ళు చేసింది తప్పే వీళ్ళు చేసింది తప్పే ఇప్పటికైనా సంయమనంతో సంస్కారంగా బాధ్యత మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక రిలీజన్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రిని కూడా ఒక మతానికే ఆపాదిస్తూ ఈ మధ్యన ఎక్కువగా వ్యాఖ్యలు చేయడు అదంటే ఏ రకంగా చూడాలి భవిష్యత్తులో రేపు పొద్దున తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈ ఈ మతం రంగు అలా పులివితే అన్న కలిసి వచ్చే రాజకీయంగా అనుకోవాలా ఆ స్ట్రాటజీ అనుకోవాలా ఒక్కటి కూడా అనుకోవాలి ఆయన కూడా ఒక మాత ఆయనకే పెరుమితారు పాపం ఆయన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పొద్దున్న శివసేనం తీసేసి ఇలా ఇవ్వాలేమో శివసేన వాళ్ళు కూడా పాత శివసేన అయితే అట్టంది ఇప్పుడు ఆయన ఒక సెక్యులర్ అంటున్నాడు ఆయన బాల టైప్ అయితే ఈయన నమ్మరు కదా బాలదాకరే ఏనాడు కూడా నరేంద్ర మోడీ వచ్చి చంపించేశాడు మిమ్మల్ని అని అనలేదే ఈయన అన్నాడే ఎవరిని పట్టుకొచ్చాడు అబ్దుల్లాని పట్టుకొచ్చి రఫేల్ యుద్ధ విమానాల ఇష్యూలో కుంభకోణం అని చెప్పి బాలదాకర అండగదా లేకపోతే ఇంకొకటి దేశ రక్షణకి సంబంధించి పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు కదా అక్కడ గడ్డి కూడా కాదంట అని అంటాడా హిందువు అయితే గనక లేదు ఈ దేశం ఈ దేశానికి భక్తి గనక ఉంటే గనక అట్లాగే అప్పుడు ఏం చెప్పుకొచ్చారు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇస్తాను అంటే నువ్వే కదా మత మార్పిడి చేసుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాను అంటే మత మార్పిడిని ఆ రోడ్డు ప్రోత్సహించిన వాళ్ళు నేను మంచివాడిని నేను హిందువుని నమ్ము అంటే ఇంతకాలం నేను నోరు గమ్మునున్నాను అంటే ఆ గమ్ముకి గమ్మే దాంతో ఉపయోగం ఏంలే బేసిక్ గా ఏంటంటే ఇవాళకి వాళ్ళు నేను అర్జెంట్ గా కన్వర్ట్ అయిపోయాను కన్వర్టెడ్ క్రిస్టియన్ లాగా కన్వర్టెడ్ హిందూ అయ్యారన్నమాట ఏది కన్వర్టెడ్ కట్టర్ హిందూ అయ్యారన్నమాట అది జనం నమ్మాలి కదా అట్ ఏంటంటే ఆయన ఆయనకి నప్పని పని అది చంద్రబాబు గారు కనుక టీషర్ట్ వేసుకుంటే అట్టు ఉంటుంది అట్లాగే చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ స్టేట్మెంట్ కూడా అట్టండిది ఆయన మనం ఊహించుకునే హుందాతనం ఆయన మనం ఊహించుకునేటువంటి స్థాయి అది పోగొట్టుకుంటున్నాడు ఆయనకి ఆయన అలాంటి స్టేట్మెంట్లతో చెప్ప చెప్పచ్చు ఇదిగో ఆలయాల్లో జరుగుతున్నది తప్ప మత మార్పిల విషయంలో సీరియస్గా తీసుకోండి అని చెప్పచ్చు ఒక మిరాసి వ్యవస్థను రద్దు చేసిన ఆయన ఈయనే ఆలయాలలో అర్చకులకి వంశ పారంపర్య వారసత్వం వస్తుంటే దాన్ని రద్దు చేసింది ఈయనే రమణ దీక్షితులు అని ఆయన ఉద్యోగం బీకింది ఈయనే వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని వీధుల పాలు చేసింది ఈనే వాళ్ళ కుటుంబం ఎన్ని తరతరాలుగా ఉన్నటువంటి వారసత్వం వచ్చినటువంటి దాన్ని చెడగొట్టింది ఈయనే మరి హిందూ చేస్తాడా పని ఇంకా ఆ రమణ దీక్షితులకి లైఫ్ ఇచ్చింది అదే క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇక్కడ బేసిక్ గా మతం అనేది కాదు నువ్వు ఆ బాధ్యత నువ్వు హిందువు కాబట్టి హిందువులకు నేను తిడతాను అంటే ఎలా ఉంటుంది ఇంత ఏం చేస్తు నువ్వు ఆ రిజర్వేషన్స్కి సంబంధించినప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎందుకు ఇవ్వల నువ్వు మరి హిందువే కదా నువ్వు ఈడబ్ల్యూఎస్ అని ఎప్పుడు ఈయన ఇవ్వట్లో నువ్వు క్రిస్టియన్ అంటే మరి నువ్వెందుకు ఇయ్యా నువ్వెందుకు ఇవ్వాలి ఆ రోజున నరేంద్ర మోడీ ఎప్పుడు ఇచ్చాడు రిజర్వేషన్ రిజర్వేషన్లో ఆ ఇచ్చిందని నువ్వెందుకు ఆపేసావు హిందువుల్లోనే ఉన్నటువంటి అగ్రవర్ణాలకే కదా ఇక్కడ అగ్రవర్ణాలు కాదు ఇతర కులాలు రిజర్వేషన్లు పొందనటువంటి ఇతర కులాలు ఎందుకు ఇవ్వాలా మరి ఆనాడేమైపోయింది నీ హిందుత్వ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఈయన అర్థం చేసుకుంది ఏంటంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు మైనారిటీ ఓట్ బ్యాంకులో వందకి ఎనభై నుంచి తొంభై తొంభై ఐదు శాతం జగన్కి వెళ్ళిపోతుంది క్రిస్టియన్లో తొంభై తొంభై ఐదు శాతం ఇటు వీళ్లలో ఎనభై ఎనభై ఐదు శాతం అటు వెళ్ళిపోతుంది అది ఎట్లాగూ రాదు ఇటు హిందూ ఓట్ బ్యాంకు పాలరైజ్ ఏమో బీజేపీ నుండి జనసేన వైపుకి వెళ్ళిపోతుందేమో అని అర్జెంటుగా ఆ పాలరైజ్డ్ ఓట్లను చీల్చుకుని నేనే పెద్ద హిందువుని అంటే నాకంటే పెద్ద హిందువు ఎవరు లేరు కాబట్టి హిందువులు నాకే ఓటు ఇవ్వండి అనే కాన్సెప్ట్ దాని ద్వారా ఇంతకాలం నువ్వు ఏ పాయింట్ అయితే చెప్పి బీజేపీని దూరం పెట్టావు వాళ్ళకి లైఫ్ ఇస్తున్నావు కానీ నీ లైఫ్ తక్కువే నాకు తెలిసి ఇప్పుడు బాబు గారిని మంచి అడ్మినిస్ట్రేటర్గా అనుకునేవాడు ఆ అడ్మినిస్ట్రేషన్ క్రిందసారి ఫెయిల్ అయింది వాట్ నెక్స్ట్ పాలిటిక్స్ పొలిటికల్గా అయితే క్రిందసారి పచ్చి చెత్త సూత్రం కాంగ్రెస్తో పోతు పెట్టుకోవడం ఇంకా ఎక్సెప్ట్ వైసీపీ అందరితో పొత్తుపెట్టుకుంది ఆయన ఇంకా మిగిలిందే ఉంది ఆయన అలాంటప్పుడు ఈ ఇంకా జెన్యునిటీ కావాలి జెన్యునిటీ రిలీజియస్ ఇంతవరకు ఆయన ఇన్వాల్వ్ కాదు ఇది అనుకున్నాం ఇందులో కూడా వచ్చేసా అంటే మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి లైన్ క్లియర్ అది ట్రై చేస్తున్నారు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ కనుక సింగిల్ గా గెలవలేము అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తో కలవడానికి సిద్ధపడేందుకోసం వేసిన ప్లాట్ఫామ్ మూడు పార్టీలు ఇంకొకే తాటి మీద రావాలనేది ఒక ప్లాట్ఫామ్ దానికి ఈయన కూడా హిందుత్వాన్ని బుధాన్ని వేసుకోవాలి వేసుకుంటేనే అప్పుడు బీజేపీ కూడా కలుస్తుంది అనేదో స్కెచ్ చేసుకున్నట్టు కనబడుతుంది అంటే ఈ విగ్రహాల దాడిని రాజకీయంగా చేసేసి ఇవే పార్టీలు ఒక మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం అయితే మొటివరకు అనేది ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏ వన్ ఏ టూలుగా వీళ్ళని పెట్టి ప్రభుత్వం ప్రభుత్వం అయినా కొత్త స్ట్రాటజీ మొదలు పెట్టిందా అంటే ఆ చిన్న విషయాన్ని ఎందుకు అన్సీరియస్గా లేదు అంటే దాంట్లో వాళ్ళకు ఏమంటారు కుతి తీర్చుకోవడం అంటారు వాళ్ళని అంటున్నారు కాబట్టి ఇలా కూడా రేపు పొద్దున్న ఏదన్న అంటే నువ్వు ఏమన్నా అన్ని రాజకీయ కేసులు లేని దోసేయటం ఇప్పుడు జగన్ ఇది వరకు అవినీతి కేసు ఉంటే ఏం సోనియా మీద లేదా లేకపోతే బోఫార్స్ కేసు ఎవరిది రాజీవ్ గాంధీది కాదని వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అట్లాగే ఇప్పుడు నీ మీద లేదా ఇప్పుడు వరకు అనేవాళ్ళు పదకొండు కేసులు స్టేలని ఆధారాలు తేలేకపోయారు ఎందుకంటే స్టేలు అని అందరూ అనుకున్నారు కానీ వెనకాల కొట్టే విచ్చుకోగలిగారు చంద్రబాబు గారు అవి స్టేలోనే కొట్టేశారు అన్న సంగతి ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఉంది లక్ష్మీ పార్వతి పెట్టిన కేసు అదేమో వెనక్కి రావట్లే ముందుకి పోవట్లే అది ఆగుంది కాబట్టి ఈ లోపు ఏదో నాలుగు కేసుల్లో ఏమని పెట్టకపోతే కనుక ప్రాబ్లం అని పెడుతున్నట్టు ఉంది ఇక్కడ అంత మీరు సీరియస్ గా తీసుకోవాలి సీరియస్ ఏం కాదు రైట్ చూద్దాం మొత్తానికి ఆలయాల దాడులకు సంబంధించి ఆ ఘటనలు ఏవైతే ఉన్నాయి దాని మీద ఇంకా రాజకీయాలు కంటిన్యూ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి రాజకీయ పార్టీలకు అనేది చూడాలి ఇది వాళ్ళకి పాయింట్ ありがとうございまん。